సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. శ్రీదేవి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. శ్రీదేవి నవరాత్రుల యొక్క ప్రత్యేకత చివరి రోజు దశమి రోజు అనగా విజయదశమి రోజు మనం చేసుకోవాల్సినటువంటి పూజా విధానాలు, ఆ రోజు యొక్క విశిష్టత గురించి ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు. ప్రతి సంవత్సరము మహాలయ అమావాస్య పూర్తి కాగానే, అనగా ఆశ్వీజ మాసం ప్రారంభం కాగానే, ఆశ్వీజ మాసం ప్రారంభమయ్యేటువంటి మొదటి రోజు అనగా మహాలయ అమావాస్య మరుసటి రోజు పాడ్యమి రోజునే ఈ శ్రీదేవి నవరాత్రులు ప్రారంభమవుతాయి. 2024 అక్టోబర్ మాసంలో 3వ తేదీ ఆశ్వీజ పాడ్యమి గురువారం రోజున దేవీ నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. అలా ప్రారంభమైనటువంటి ఈ దేవీ నవరాత్రులు 2024 అక్టోబర్ నెల 12వ తారీఖు శనివారంతో విజయదశమి రోజుతో ముగుస్తున్నాయి. ఈ నవరాత్రుల్లో అనగా మొదటి రోజున, దేవీ నవరాత్రుల యొక్క మొదటి రోజున 2024 అక్టోబర్ మాసం 3వ తారీఖు ఆశ్వీజ పాడ్యమి గురువారం రోజున మొదటి దేవీ నవరాత్రి ప్రారంభమవుతుంది. ఈ రోజున బాల త్రిపుర సుందరి అమ్మవారి దర్శనం, అమ్మవారి అలంకరణ మనకు లభిస్తుంది. బాల త్రిపుర సుందరి అమ్మవారు ఈ మొదటి రోజున మనకు దర్శనమిస్తారు. అమ్మవారికి ఎర్రటి పూలు అనగా గులాబీ పూలు కానీ మందారం పూలతో అమ్మవారిని అలంకరిస్తారు. ఎర్రటి వస్త్రాలతో అలంకరించేటువంటి సాంప్రదాయం ఉంది. ఈరోజు భక్తులందరూ కూడా బెల్లం పరమాన్నాన్ని నివేదన చేస్తారు. అలాగే శ్రీ బాల త్రిపుర సుందరి స్తోత్రం కానీ అష్టోత్తరం కానీ చదువుకొని పఠించి అమ్మవారికి నమస్కరించుకుంటారు. దేవీ నవరాత్రుల్లో 2వ రోజు అనగా అక్టోబర్ నెల 4వ తారీఖు శుక్రవారం రోజున శ్రీ గాయత్రీదేవిగా అమ్మవారు మనకు దర్శనమిస్తారు. ఈరోజు కనకాంబర పుష్పాలు కానీ తామర పూలు కానీ కలువు పూలతో అమ్మవారిని అలంకరిస్తారు. అలాగే అమ్మవారికి పులిహోర గాడెలు నివేదన చేస్తారు. గాయత్రి అష్టకము, గాయత్రి మంత్రము చదువుకుంటూ అమ్మవారిని పూజించి నమస్కరించుకుంటారు. నవరాత్రుల్లో 3వ రోజు అనగా 2024 అక్టోబర్ నెల 5వ తారీఖు శనివారం రోజున అమ్మవారు అన్నపూర్ణాదేవిగా మనకు దర్శనమిస్తారు. అమ్మవారికి మల్లెపూలు, పొగడ పూలుతో అలంకరించి అమ్మవారికి నివేదన చేస్తారు. దద్దోజనము, కొబ్బరి అన్నం అమ్మవారికి ఈరోజు నివేదన చేస్తారు. అన్నదానం చేసేటువంటి సాంప్రదాయం కూడా ఈరోజు మనకు కనిపిస్తుంది. అలాగే అన్నపూర్ణాష్టకము, అన్నపూర్ణ స్తోత్రం చదువుకొని మనము అమ్మవారిని దర్శించుకొని నమస్కరించుకుంటాము. ఇక దేవీ నవరాత్రుల్లో 4వ రోజు అనగా అక్టోబర్ నెల 6వ తారీఖు ఆదివారం రోజున శ్రీ లలితాదేవిగా అమ్మవారు దర్శనమిస్తారు. ఈరోజు ఎర్ర కలువలు, ఎర్ర గులాబీలతో అమ్మవారిని అలంకరిస్తాము. చక్కెర పొంగలి, పరమాన్నము నివేదన చేస్తాము. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకొని అమ్మవారిని పూజించుకొని ఆరాధిస్తాము. నవరాత్రుల్లో 9వ రోజున అనగా అక్టోబర్ నెల 7వ తారీఖు సోమవారం రోజున మహాచండీదేవిగా అమ్మవారు మనకు దర్శనమిస్తుంది. ఈరోజు మహాచండీ అలంకరణ ఉంటుంది. బంతిపూలు, పసుపు వర్ణపు పూలతో అమ్మవారిని అలంకరిస్తారు. అలాగే కట్టె పొంగలి, పులిహోర నివేదన చేస్తారు. చండీ అష్టకం కానీ శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం కానీ చదువుకుని అమ్మవారిని ఆరాధిస్తారు. ఇక నవరాత్రుల్లో 6వ రోజు అనగా అక్టోబర్ నెల 8వ తారీఖు మంగళవారం రోజున శ్రీ మహాలక్ష్మీదేవిగా అమ్మవారు మనకు దర్శనమిస్తుంది. ఈరోజు గులాబీ పూలు, మందారం పూలు, తామర పూలతో అమ్మవారిని అలంకరిస్తారు. అలాగే అమ్మవారికి క్షీరాన్నము, కేసరి నివేదన చేస్తారు. మహాలక్ష్మి అష్టకము, కనకధారా స్తోత్రం చదువుకుని అమ్మవారిని పూజించుకుంటారు. నవరాత్రుల్లో 7వ రోజు అక్టోబర్ నెల 9వ తారీఖున బుధవారం రోజున శ్రీ సరస్వతీదేవి అలంకరణతో అమ్మవారు మనకు దర్శనమిస్తుంది. ఈ రోజున తెల్లటి వస్త్రాలు ధరించి ఉంటుంది అమ్మవారు. అమ్మవారికి మరువము, మల్లెపూలు, మారేడు ఆకులతో అలంకరిస్తారు. అలాగే దద్దోజనము, పాయసము నివేదన చేస్తారు. సరస్వతి అష్టకము, సరస్వతి స్తోత్రాలతో అమ్మవారిని చదువుకుని ఈరోజు మనం అమ్మవారిని పూజిస్తాము. అలాగే ఈరోజు చిన్నపిల్లలను అక్షరాభ్యాసం చేసేటువంటి సాంప్రదాయం కూడా మనకు ఉంటుంది. ఇక నవరాత్రుల్లో 8వ రోజు అనగా అక్టోబర్ నెల 10వ తారీఖున గురువారం రోజున అమ్మవారు కనకదుర్గాదేవిగా మనకు దర్శనమిస్తారు. ఎర్రటి పూలు, మందారము, గులాబీ పూలతో అమ్మవారిని అలంకరిస్తారు. అమ్మవారికి పులగము, కదంబము ఆహారం నివేదన చేసేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. దుర్గాష్టకము, దుర్గాదేవి స్తోత్రములతో ఈరోజు అమ్మవారిని ఆరాధిస్తూ, అమ్మవారి స్తోత్రాలు పఠిస్తూ అమ్మవారిని దర్శించుకుని నమస్కరించుకుంటాం. ఇక దేవీ నవరాత్రుల్లో 9వ రోజు అనగా అక్టోబర్ నెల 11వ తారీఖున శుక్రవారం రోజున అమ్మవారు మహిషాసుర మర్దినిగా అవతరించి అమ్మవారు మనకు దర్శనమిస్తారు. ఈరోజు రాత్రి అమ్మవారు మహిషాసురుని చంపడానికి వారిని వెంటాడి ఆ రాక్షసుని సంహరిస్తారు.
ఉగ్రరూపం దాల్చినటువంటి అమ్మవారు ఈరోజు నెమల రంగు పూలతో, నల్ల కలుపులతో, శంఖం పూలతో అలంకరించడం జరుగుతుంది అమ్మవారికి. అలాగే అమ్మవారికి పులిహోర, పాయసము, వడపప్పు, గారెలు నివేదన చేస్తారు. మహిషాసుర స్తోత్రం కానీ మహిషాసురాష్ట్రకం కానీ చదువుకుంటాం. ఈరోజు ఉగ్రరూపం దాల్చినటువంటి అమ్మవారు మహిషాసురుని సంహరించడం వల్ల చాలా ఉగ్రరూపంతో చూపరులకు భయంకరంగా ఈరోజు కనిపిస్తుంది. ఇక 10వ రోజున అమ్మవారు ఉగ్రరూపం చాలించి అమ్మవారు శాంతస్వరూపంగా మనకు కనిపిస్తుంది. ఈ 10వ రోజే విజయదశమి రోజు. ఇది అక్టోబర్ నెల 12వ తారీఖు శనివారం రోజు మనకు వచ్చింది. ఈ విజయదశమి అక్టోబర్ నెల 12వ తారీఖు శనివారం రోజున అమ్మవారు మనకు రాజరాజేశ్వరి దేవిగా, అపరాజితాదేవిగా, శాంతస్వరూపిణిగా, సౌమ్యంగా మనకు కనిపిస్తుంది. ఆ రోజు ఆ రకంగా మనము అమ్మవారిని దర్శనం చేసుకుంటాం. అమ్మవారికి ఈరోజు ఎర్రటి పూలు, ఆకుపచ్చ పూలు, సుగంధ భరితమైనటువంటి పూలతో అలంకరించడం జరుగుతుంది. అలాగే అన్నముతో పాటు అన్ని రోజులు నివేదన చేసిన అన్ని నైవేద్యాలతో ఈరోజు అమ్మవారికి మహానైవేద్య సమర్పణ చేయడం కూడా జరుగుతుంది. అలాగే రాజరాజేశ్వరి అష్టకంతో, రాజరాజేశ్వరి స్తోత్రంతో అమ్మవారిని విజయదశమి రోజు మనము అమ్మవారిని ఆరాధించి, పూజించి, నమస్కరించుకుంటూ శుభ ఫలితాలని, అమ్మవారి ఆశీస్సుల్ని పొందగలుగుతాం.